ओम नमो वेंकटेशाय। वेंकटाद्रि समं स्थानं ब्रह्मांडे नास्ति किंचन, वेंकटेश समो देवो न भूतो न भविष्यति। वेंकटाचलानिकी सरी समानमैनटुवंटि स्थानं ई प्रपंचंलో గాని ఈ విశ్వంలో గాని లేదు, ఇక ముందు ఉండదు, ఉండబోదు అనేటటువంటిది ఈ పద్యం యొక్క సారాంశం। మరి సాక్షాత్ శ్రీ మహావిష్ణువే శ్రీ మహాలక్ష్మిని వెతుకుచూ భూలోకానికి వచ్చినప్పుడు స్వయంభూగా అర్చామూర్తిగా కలికల్మషాలను పోగొట్టడానికి సప్తగిరులపై శ్రీనివాసుడిగా కలిసిన విషయం మనందరికీ తెలిసిందే। మరి ఈ సప్తగిరులని అధిరోహించి మెట్ల మార్గాల ద్వారా అనేక మార్గాల ద్వారా భక్తులు ఆ శ్రీవారి సందర్శనం చేస్తూ ఉంటారు। కానీ ఈ శ్రీవారి దర్శనాన్ని చేసేటప్పుడు మాత్రం దాన్ని ఒక మామూలు మెట్ల దారిగా మాత్రమే భావించి వెళ్తూ ఉంటారు। కానీ ఇటువంటి దారుల్లో అనేకమైనటువంటి మహత్యాలు, అనేకమైనటువంటి విశేషాలు, అనేకమైనటువంటి పారమార్థిక చింతనలు కూడా దాగి ఉన్నాయనేది భక్తులు గమనిస్తే ఈ యాత్ర మరింత సాఫల్యం అవుతుందనేది ఇతిహాసాలు తెలియజేస్తూ ఉన్నాయి। మరి మనకు ఉన్నటువంటి దారుల్లో శ్రీవారిని చేరుకోవడానికి ఈ రెండు ఘాట్ రోడ్లు కాకుండా భక్తులందరూ కూడా కాలినడకన ఆ ఏడు కొండలని అధిరోహిస్తూ ఉంటారు। ముఖ్యంగా ఈ మార్గాల్లో రెండు మార్గాలు చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి। ఒకటి అలిపిరి మెట్ల మార్గం, రెండవది శ్రీవారి మెట్టు మార్గం। ఎక్కువ మంది భక్తులందరూ కూడా సౌకర్యాలు విశేషంగా ఉండటం వలన ఈ అలిపిరి మెట్ల మార్గం ద్వారానే స్వామివారిని సందర్శించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు। ఇది ఒట్టి మెట్ల మార్గమేనా, ఇందులో ఏమైనా విశేషాలు దాగి ఉన్నాయా, పరమాత్మకు సంబంధించినటువంటి ఏ విషయాలు ఇందులో ఇమిడి ఉన్నాయి అనేటటువంటి విషయాలని ఇప్పుడు మీకు తెలియజేస్తాను। ఈ అలిపిరి మెట్ల మార్గం అనేటటువంటిది, అలిపిరి అనేటటువంటిది ఇప్పుడు మనం వాడుతున్నటువంటి మాట। ప్రాచీన కాలంలో దీన్ని తమిళ భాష ప్రకారం అడిపుళి అనేవారు। అడి అంటే పాదం, పుళి అంటే చింత చెట్టు అని అర్థం అన్నమాట। అంటే ఈ అలిపిరి మెట్ల దగ్గర ఆ కాలంలో అడిపుళిగా తమిళంలో పిలిచేటటువంటి కాలంలో ఒక పెద్ద చింత చెట్టు ఉండేదని చెప్తూ ఉంటారు। అందువలన ఈ ప్రాంతానికి అలిపిరిగా కాలాంతరంలో పేరు రూపాంతరం చెందింది। మరి ఈ అలిపిరి దగ్గరే తిరుమల నంబివారు భగవద్ రామానుజుల వారికి రామాయణ విశేషాలను బోధిస్తూ ఉండేవారట। ఆ కాలంలో ఈ తిరుమల నంబివారు రామానుజులకి మధ్యాహ్న సమయంలో ఒకరోజు ఈ పాఠ్యాంశాన్ని, రామాయణ పాఠ్యాంశాన్ని పాఠంగా చెబుతూ ఉన్నప్పుడు ఆయన ఆ రామాయణ మహత్యంలో పడిపోయి కాలాన్ని గమనించకపోవటం వల్ల ఆ పరమాత్ముడికి మధ్యాహ్న నైవేద్యానికి సమయం అయిందట। దాన్ని కూడా ఈ తిరుమల నంబి గమనించినందున సాక్షాత్తు స్వామివారే దిగి వచ్చి తన పాదరక్షలను అక్కడ వదిలారని చెప్పి ఇతిహాసం తెలియజేస్తున్నది। అలాగే మరొక కథ కూడా ఇక్కడ ప్రచారంలో ఉంది। అదేంటంటే అన్నమాచార్యులు అంటే పద కవిత పితామహుడైనటువంటి అన్నమయ్య తన 36,000 కీర్తనల్లో ఒక ప్రముఖమైనటువంటి కీర్తనలో కురువత్తి నంబి గురించి చెప్పడం జరిగింది। ఆ కీర్తనలో ఈ కురువత్తి నంబి అనేటటువంటి స్వామివారి పరమభక్తుడు స్వామివారి నైవేద్యాల కోసం మట్టి కుండలు తయారు చేసేవాడని, అక్కడే చెక్కతో స్వామివారి మూర్తిని ప్రతిష్ఠించి ఆ చెక్కతో ఉన్నటువంటి స్వామివారి విగ్రహానికి మట్టితో చేసినటువంటి పుష్పాలని అర్పించి అర్చన చేసేవాడని చెప్తారు। మరి ఆ రోజులలో తొండమాన్ చక్రవర్తి సాక్షాత్తు శ్రీవారి దర్శనాన్ని చేసుకుని వెంకటాద్రిలో బంగారు పుష్పాలతో స్వామివారిని పూజ చేస్తున్న సమయంలో ఆ పూజ అయిన తర్వాత ఆ బంగారు పుష్పాలు తొలగిపోయి అక్కడ ఈ మట్టి పుష్పాలు దర్శనమిచ్చాయట। అంటే ఈ మట్టి పుష్పాలని తయారు చేసినటువంటి కురువత్తి నంబి ఎంతటి అకుంఠిత భక్తుడో స్వామివారికి ఈ ఒక్క వృత్తాంతం మనకి తెలియజేస్తోంది। అలాగే మరెన్నో వృత్తాంతాలు ఈ పర్వత సానువుల్లో దాగి ఉన్నాయి। ఈ పర్వత సానువులన్నీ కూడా సప్తగిరులు, మొత్తం కూడా సాలగ్రామమయమైనటువంటి పర్వతాలు ఇవి।
సాలగ్రామం సాక్షాత్తు విష్ణుస్వరూపం మాత్రమే. కాబట్టి ఈ సప్తగిరులంతటా కూడా, ఈ వనాలంతటా కూడా, ఈ పర్వతాలంతటా కూడా అన్నింటా సర్వవ్యాపి అయినటువంటి నారాయణుడు ఇక్కడ కూడా దాగి ఉన్నాడని ఈ సాలగ్రామ మహత్యం మనకు తెలియజేస్తుంది. అందుకే అనాది కాలంలో కొండని ఎక్కేటటువంటి భక్తుడు ఎవరూ కూడా పాదరక్షలతో కొండను అధిరోహించేవారు కాదు. కాలి చెప్పులు విడిచిపెట్టి మోకాళ్ల మీద కూడా భక్తులు కొండనెక్కినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. సాక్షాత్తు భగవద్ రామానుజుల వారు కూడా మోకాళ్లతో ఒకసారి పర్వతాలను అధిరోహించారు మెట్ల మార్గాన్ని. కాబట్టి చెప్పులు లేకుండా పాదరక్షలు విడిచి ఈ సాలగ్రామమయమైనటువంటి మెట్ల మార్గం ద్వారా శ్రీవారి సన్నిధిని చేరటం అత్యుత్తమమైనటువంటి మోక్ష మార్గం అని మనకు తెలియవస్తున్నది. అలాగే ఈ మెట్ల మార్గం గుండా అనేక మంది దేవతలు, ఋషులు, మహర్షులు సూక్ష్మ రూపాలలో స్వామివారిని దర్శించడానికి వారు కూడా పైకి వెళుతూ ఉంటారట భక్త బృందాలతో పాటుగా. ఆ సమయంలో ఒక విషయం మీకు చెప్పాలంటే, సాక్షాత్తు దేవతలు కూడా అయ్యో ఈ మానవులు ఎంత చక్కగా భక్త బృందాలుగా ఏర్పడి స్వామివారి మహిమల్ని గానం చేసుకుంటూ స్వామివారి దర్శనానికి వెళుతున్నారు భక్త బృందం. ఈ కొండలని సప్తగిరులను అధిరోహించడానికి దాదాపుగా ప్రాచీన కాలంలో 8 కాలిబాటలు ఉండేవని చెప్తూ ఉంటారు. కానీ ఈ రోజుల్లో 2 మార్గాలు మాత్రమే ప్రాచుర్యంలో ఉన్నాయి. ఒకటి శ్రీవారి మెట్టు మార్గం, అయితే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి అలిపిరి మార్గం మరొకటి. ఈ అలిపిరి మార్గంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు విశేషమైనటువంటి సౌకర్యాలను భక్తులకు ఏర్పరచడం వలన ఎక్కువ మంది భక్తులు ఈ దారిలోనే స్వామివారి సన్నిధికి చేరుకోవడానికి ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. మరి ఈ దారిలో ప్రయాణం మొదలుపెట్టినప్పుడు మొట్టమొదటగా మనం తెలుసుకోవలసింది అలిపిరిలో ఉన్నటువంటి పాదాల మండపం. అసలు ఈ పాదాల మండపం అంటే ఏంటి? ఒట్టి మండపం మాత్రమేనా ఇది? దీనిలో ఇంకేమైనా విశేషం దాగి ఉన్నదా అని ఒక్కసారి తెలుసుకోవాలని ప్రయత్నించినట్లయితే, సాక్షాత్తు ఆ శ్రీనివాసుడు ఈ దారి గుండా ఎక్కడానికి ప్రయత్నం చేసినప్పుడు మొట్టమొదటగా ఈ పాదాల మండపం అక్కడ ఏర్పడింది. ఈనాటికి కూడా ఆ స్వామివారి పాదరక్షలుగా చెప్పబడేటటువంటి ఒక జత తోలు చెప్పులు, వాటికి నకలుగా ఒక జత ఇత్తడి చెప్పులు కూడా అక్కడ ఉంటాయి. 1990 వరకు తీసుకున్నట్లయితే అక్కడ కేవలం స్వామివారి పాదముద్రలు మాత్రమే ఉండేవి అక్కడ. కానీ ఇప్పుడు జయ విజయుల విగ్రహాలని, ఒక మంటపాన్ని కూడా నిర్మించారు. మరి భక్తులందరూ కూడా తొలిమెట్టుగా అక్కడ పూజ చేసి ఈ స్వామివారి పాదముద్రల్ని సందర్శించి ఆ స్వామివారిని త్రికరణ శుద్ధిగా మనస్సులో నిలుపుకొని ఆ స్వామివారికి నమస్కరించి ఆ స్వామివారి ఆశీర్వాదాన్ని తీసుకొని ఇక్కడి నుంచి పైకి ప్రయాణం మొదలు పెడతారు. ఇక్కడి నుంచి ప్రయాణం మొదలెట్టినప్పుడు ఈ మొదటి మెట్టు దాటిన తర్వాత, కొంత దూరం వెళ్ళిన తర్వాత మనకి ఇంకొక విశేషం కనపడుతుంది. ఇక్కడ ఒక పెద్ద బండరాయి గుండ్రగా ఉంటుంది, గుంటలు పడిపోయి. దీన్ని తలయేరు గుండు అని పిలుస్తారు. దీనికి ఈ పేరు ఎందుకు వచ్చింది, అసలు ఇది ఇక్కడ ఎందుకు ఉన్నదని మనం ఒకసారి తెలుసుకున్నట్లయితే, ప్రాచీన కాలంలో ఈ కాలిబాటలో ప్రయాణించేటప్పుడు సౌకర్యాలు లేని రోజుల్లో అన్నీ కూడా రాతి మెట్లు మాత్రమే ఉండేవి, పైకప్పు లేకుండా. మరి ఈ మోకాళ్ళు నొప్పి లేకుండా స్వామివారి సన్నిధికి చేరుకోవడం అనేది కష్టసాధ్యంగా ఉండేది. ఆ కాలంలో భక్తులందరూ కూడా తమ మోకాళ్ళను కానీ తమ తలని కానీ ఈ గుండుకు ఆనించి, బండకు ఆనించి స్వామివారికి మొక్కుకొని అక్కడి నుంచి ప్రయాణం మొదలు పెడితే ఈ మోకాలి నొప్పులు ఉండవు అనేటటువంటిది భక్తులకు ఉన్నటువంటి ఒక విశ్వాసం. అందుకోసం ఈ గుండుని, అంటే ఈ బండరాయి, గుండ్రంగా ఉన్నటువంటి ఈ బండరాయిని తలయేరు గుండుగా వ్యవహరిస్తూ ఉంటారు. అక్కడి నుంచి ప్రయాణం మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఈ తలయేరు గుండు నుంచి భక్తులు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ కొంచెం ముందుకు చేరుకున్న తర్వాత ప్రాతకాలంలో, అంటే ప్రాచీన కాలంలో అక్కడ ఒక గోపురం మండపం ఉండేది. ఒక పిడుగు పడటం వలన ఆ పిడుగుపాటికి ఆ మండపం ధ్వంసమైనట్లుగా, దాన్ని పునర్నిర్మించినట్లుగా చెప్తారు. అక్కడ ఉన్నటువంటి ఆ మండపం ద్వారా మనం ఇంకొంచెం పైకి వెళుతూ ఉన్న కొద్దీ గాలి గోపురం దర్శనం ఇస్తుంది మనకి. ఇది క్రీస్తు శకం 1628 ఈ గాలి గోపురాన్ని నిర్మించారు. ఈ గాలి గోపురం దగ్గర ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏంటంటే, ఆ కాలంలో
ఈ గాలిగోపురం కింద అనేక మంది ఋషులు మహర్షులు వారంతా కూడా అక్కడ కూర్చొని స్వామివారిని ధ్యానించేవారని యోగ ముద్రలో తపస్సు చేసేవారని అలాగే కొంతమంది సాధువులు అక్కడ సీతారామ లక్ష్మణ విగ్రహాలను ప్రతిష్ఠ చేసి పూజించి ఆ దారిలో వెళ్ళేటటువంటి